టు దిస్ ఇది పేజ్ నెంబర్ 10 కేఆర్ఎంబి 17th బోర్డ్ మీటింగ్ మినిట్స్ టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఎన్ క్యాట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డిడ్ నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్డ్ టు అపెక్స్ కౌన్సిల్ టు డిస్కస్ కామన్ అసెట్స్ అండ్ రివ్యూ ద గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 2842E డేటెడ్ 15/7/2021 అంటే కేఆర్ఎంబి ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రివ్యూ చేయాలి, దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు, దీన్ని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా మన ఈ రాష్ట్రానికి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కేఆర్ఎంబి మీటింగ్లో చెప్పారు. ఇది అవాస్తవం నంబర్ 2. ఇకపోతే దీంట్లో ఇన్ఫ్యాక్ట్ మీ రాహుల్ బొజ్జా గారి లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పిన్నారు. మూడో విషయానికి వస్తే అధ్యక్ష, రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివి వినిపిస్తే అధ్యక్ష. ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్ డేటెడ్ 27/1/2024 27వ తారీఖు రాశారు. రాహుల్ బొజ్జా గారు పేరాగ్రాఫ్ డీలో ఏం రాస్తారు పేజ్ 3లో అంటే, ఫర్దర్ తెలంగాణ సాట్ మాడిఫికేషన్స్ టు గెజిట్ నోటిఫికేషన్స్ ఎస్ఓ నంబర్ 2842 ఎస్ఓ 2843 డేటెడ్ 15/7/2021 అంటే అప్పటి ప్రభుత్వం 15/7/2021 ఈ గెజిట్ నోటిఫికేషన్లో మాడిఫికేషన్లు చేయమని ఉత్తరం రాసిందనే విషయాన్ని తిరిగి రాహుల్ బొజ్జా గారు తన లెటర్లో రాశారు. ఇది రెండవ ఆధారం మీ ప్రభుత్వం. ఇక మూడవ అవాస్తవం ఇది మీ బుక్లో నుంచే చదువుతున్నాడు. పేజ్ నెంబర్ త్రీలో పేరాగ్రాఫ్ 2 ఇందులో రాశారు 6/5/2022 మే 6వ తేదీన జరిగిన 16వ కేఆర్ఎంబి సమావేశంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రజత్ గారు, ఈఎన్సి మురళీధర్ గారు నీటి నిర్వహణ నియామావళిని ఖరారు చేసి ఈ ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ పేరాగ్రాఫ్ 2లో రాశారు. అప్పచెప్తామని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది, అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నదని మీరు రాశారు ఇందులో. అప్పచెప్పేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ సిఎస్ బోర్డుకు హామీ ఇచ్చారని మీరు ఇందులో రాశారు. దీనికి మీ రాహుల్ బొజ్జా గారే మంచి సమాధానం చెప్పిండ్రు. అది కూడా చూడండి, రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ, మీరు వచ్చిన తర్వాత పెట్టుకున్న సెక్రటరీ, పేజ్ నెంబర్ 3లో చాలా స్పష్టంగా రాశాడు పేరాగ్రాఫ్ సి, సిమిలర్ వ్యూస్ యాజ్ స్టేటెడ్ ఇన్ పేరా ఏ అండ్ బి అబోవ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద 16th కేఆర్ఎంబి మీటింగ్ బై తెలంగాణ దట్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్. ఎవరు చెప్పింది ఇది? మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు 16వ కేఆర్ఎంబి మీటింగ్లో ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అని చెప్పి మీ సెక్రటరీ గారు కొత్తగా రాసిన ఉత్తర్వులు రాశారు. ఇందులో మీరేం రాసిండ్రు? అప్పచెప్పుతామని 16వ కేఆర్ఎంబిలో ఒప్పుకున్నారనే ఒక అవాస్తవాన్ని రాశారు. ఇదంతా తప్పుల తడక. దిస్ ఈజ్ అవాస్తవం నంబర్ 3. తర్వాత ఇందులోనే ఇంకా రాహుల్ బొజ్జా గారు ఏమన్నారు 16 దాంతో పాటు, ఫర్దర్ ఇన్ ద 17th కేఆర్ఎంబి మీటింగ్ తెలంగాణ స్టేటెడ్ దట్ ఇట్ డస్ నాట్ అగ్రీ టు ట్రాన్స్ఫర్ ద కాంపోనెంట్స్ అండ్ స్ట్రెసెస్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్డ్ టు అపెక్స్ కౌన్సిల్. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్ట్రెస్ చేసింది, మీరు దీన్ని అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేయాలని చెప్పి 17వ కేఆర్ఎంపి మీటింగ్లో కూడా అప్పటి ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని మీ రాహుల్ బొజ్జా గారు, మీ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం. ఇది అవాస్తవం నంబర్ 3. ఇకపోతే అవాస్తవం 4. ఇందులో అవుమరిగా ఇది వాస్తవాలు కాదు, ఇది అవాస్తవాలు అని బుక్ పెట్టాలి. తెలంగాణ సమాజానికి నీళ్ళు అనేవి ప్రాణప్రదాయని, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా వరకు కృష్ణానది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాము. మహబూబ్ నగర్ జిల్లా 10 లక్షల మందికి పైగా వలసలు పోయి తట్ట పని, పార పని, మట్టి పని, బొగ్గుబాయి, ముంబై లాంటి వలసలు పోవడానికి కారణము 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే పత్తాటు పోయిండు. ఇవాళ
ఇవాళ అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమని ఉందా అధ్యక్ష, మీరు చెప్పండి. మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చిండ్రు కదా, ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు, కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం 68% వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ల మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండే, ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మన కూర్చున్నారు, పద్మరావు గారు కూర్చున్నారు, వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడేటోడు, వారు లాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము. పరివాహక ప్రాంతం ప్రకారం 68% నీళ్లు అంటే 551 TMCల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు. దానికి అనుకూలమా వ్యతిరేకమా మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమనుండ్రి. అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల, వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది, శత్రువులకు సర్దు దొంగలకు సర్దిమూట మోసే విధానం మంచిది కాదు, ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలిగా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.